ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పెన్షన్ల దుమారం. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందన్న చంద్రబాబు పెన్షన్లపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం. కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిల వివేక హత్య కేసు నిందితుడికి జగన్ టికెట్ ఇచ్చారని మండిపాటు. హంతకులను కాపాడుకునేందుకు జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని విమర్శ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన. కరీంనగర్ రూరల్ జిల్లా ముగ్ధంపూర్లో వర్షాభావంతో ఎండిన పంటలను ఆయన పరిశీలించి పంట నష్టంపై ఆరా. తాడూరి శ్రీనివాసరావుతో పాటు బీజేపీలో చేరిన పలువురు బీఆర్ఎస్ ఉప్పల్ నాయకులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 30న పెన్షన్ల విషయంలో ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, కానీ పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. పెన్షన్ల అంశంలో రాజకీయాలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. వాలంటీర్లు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జీవితాలు నాశం చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి వైఎస్ బాబాయ్ వివేక చనిపోయినప్పుడు జగన్ రాజకీయ లబ్ది పొందారని, ఇప్పుడు పెన్షన్ల విషయంలోనూ శవ రాజకీయాలు చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇంకొక ప్రభుత్వానికంటే మెరుగైన సేవలు అందించి తద్వారా పేరు తెచ్చుకుంటే తప్పు లేదు, కానీ ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణగా నిలవలసిన ప్రభుత్వమే, వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి రావడం చాలా బాధాకరం. రాజకీయాల నుండివి మనం చేసే పన్ను వల్ల ఓట్లు పడాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ఇవన్నీ చేయడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఇప్పుడు ఈ విషయంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది శవ రాజకీయాలు చేయడం. తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు. బాబాయ్ని చంపేసి మళ్ళీ దండేసి మళ్ళీ సానుభూతి పొందాలని ప్రయత్నం చేసి సానుభూతి పొందారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్స్ని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా క్షమించాలని నేరం ఇది. అందుకే దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుట్రలో భాగస్వాములు అయ్యారు. అది ఇంకా పరం మరీ దుర్మార్గమైన కార్యక్రమం. నిన్న జరిగిన ఎపిసోడ్ మొదటి తారీఖున పెన్షన్లు ఇవ్వాలి. ఎందుకు మొదటి తారీఖు పెన్షన్లు ఇవ్వలేదు? మీరు మీ దగ్గర డబ్బులు లేవు, వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు. ఏప్రిల్ 1, మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది. మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి. ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అకౌంట్స్ కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్లు ఇస్తే సబబుగా ఉండేది. అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్అప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి. ఎంపీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కమలం పార్టీ జెండాను కప్పుకున్నారు. వారికి కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యకుడు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్, రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. 100 రోజుల్లో హామీలను పూర్తి చేస్తామని చెప్పారని, కానీ ఆ పార్టీకి ఇంకా గడువు పూర్తయినట్లుగా లేదని ఎద్దేవా చేశారు.
ఉందాగా గౌరవప్రదంగా వివరించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కమిట్మెంట్ తో వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ఉద్యమకారుడిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. పార్టీలో చేరిన తర్వాత కూడా మరి అదే కమిట్మెంట్ తో రాజకీయ పార్టీ కార్యకర్తగా కూడా పనిచేశారు. వారు ఈరోజు హైకోర్టులో మరి న్యాయవాదిగా కూడా పనిచేస్తా ఉన్నారు. వారిని ఒక బడుగు బలైన వర్గాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారు చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా మరి ఉన్నంతలో ఎంబీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకుని దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు మళ్లీ ప్రధాని కావాలి నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. అప్పులు మీరు అప్పులు కడితే వెంటనే మళ్లీ తీసుకోండి 2 లక్షల అప్పులు. డిసెంబర్లో నేను అధికారంలోకి వస్తాను, కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రాజ్యం వస్తుంది, అప్పులు మేమే తీరుస్తాము, కాబట్టి మళ్లీ వెంటనే తీసుకోండి అని చెప్పి కూడా రైతులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతాను, మీకు 100 రోజులు అంటే ఎప్పుడవుతుంది? మీకు డిసెంబర్ అంటే ఏ జిల్లా, ఏ డిసెంబరు? 23 డిసెంబరా లేకపోతే మరే డిసెంబరు? దానికి తోడు ఈరోజు అనేక రకాల హామీలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని ఎట్లా ఉందా అంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మసిపూసి మారడికాయ చేయపై ప్రయత్నం చేస్తాం. నేను రేపు ఏం మొక్క పెట్టుకుని మీరు తుగ్గూడలో మీటింగ్ పెట్టాలని అడుగుతా ఉన్నాను, ఏం సాధించాలని అడుగుతా ఉన్నాను. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కుందా కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారు అంటారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలా, ఈ గ్యారంటీలు అమలు చేయాలా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యారంటీలు అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే కనుచూపు మేరలో హంతకులు చట్టసభలకు వెళ్లకూడదని తాను కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మల స్పష్టం చేశారు. వైఎస్సార్ జిల్లా కాశీనాయన్ మండలం ఆమగనంపల్లిలో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల మాజీ మంత్రి వేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే వైఎస్సార్సీపీ మళ్లీ టికెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయాయి. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంట్ కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నాం. దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది, సాక్ష్యాలు చెప్తున్నాయి, ఆధారాలున్నాయి, వాగ్మూలాలున్నాయి, ఇలాంటి అన్ని ఉన్నప్పటికీ కూడా
ఈ రోజు వరకు కూడా హత్య చేయించిన వాళ్ళకి, హత్య చేసిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని కాపాడుతున్నడమే కారణం. ఇదంతా ఒకటైతే ఈ రోజు కడప పార్లమెంట్ సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు. ఓట్లు వేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారు. ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? రాజధాని కడతారు. కానీ అధికారాన్ని, ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి? ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్ళీ హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకో. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్ను మూశారు. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. 2 రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ ఛానల్లో ఆయన వార్తలు చదవడం ప్రారంభించారు. టెలిప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి 10 ఏళ్ల పాటు ఆయన వార్తలు చదివారు. న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారు. 2011లో పదవి విరమణ పొందారు. రిటైర్ అయ్యేంత వరకు ఆయన వార్తలు చదువుతూనే ఉన్నారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. శాంతి స్వరూప్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శాంతి స్వరూప్ భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా పనిచేశారు. కొంతకాలం క్రితమే ఆమె కూడా కన్నుమూశారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతోంది. మొదట కరీంనగర్ రూరల్ జిల్లా ముగ్దంపూర్లో వర్షాభావంతో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో పర్యటించారు. గులాబీ దళపతికి రైతులు ఎండిపోయిన వరివైవరిని చూపిస్తూ గోరును విడమర్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల తర్వాత మేడిగడ్డకు 10,000 మంది రైతులతో కలిసి ముట్టడికి వెళ్దామని పిలుపునిచ్చారు. పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని, పోరాటానికి రైతులంతా సిద్దంగా ఉండాలన్నారు. అనంతరం షాబాష్ పల్లి వద్ద మానేరు జలాశయాన్ని ఆయన పరిశీలించారు. ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే, నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే, కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు. కాలం కాలేదని దేవుణ్ణో ధర్మాన్నో తిట్టుకుంటాడు, పంట వెయ్యాడు. కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుండా ఇలా మగ్దుంపుర్లో కానీ ప్రతి చోట చెప్పింది ఏంటంటే, 25,000 పెట్టమని కొందరు, 28,000 పెట్టమని కొందరు, 22,000 పెట్టమని కొందరు. ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో, ఇంత పెట్టుబడి పెట్టి గంగపాలైనా సరే అని వాళ్ళు ముత్తుకుంటా ఉన్నారు. మేము వేయకపోతే బాధలేదు, కానీ కారణమైంది రైతు బంధు మీద ఒక అరాకిరి. అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం, 7 ఎకరాలని, 3 ఎకరాలని, 4 ఎకరాలని, దానిలో తొండి పెట్టి అసలు వస్తుందా రాదా, ఒక విస్మ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను. నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు, 100% వేయలే. ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు, ధైర్యం లేదు, చెప్పే తెలివితేటలు లేవు. నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు కానీ నేను చెప్తే 48 గంటల్లోగా ఇయ్యండి, మేము వాళ్ళకి నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం. ఇది లిస్టు 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం. 209 మందిది పంపించినాం. దాని తర్వాత కూడా ఇంకో 5-10 జరిగినాయి. ఇప్పటికీ ఉలుకు లేదు, పరుకు లేదు, ఏం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీ అసమర్థత వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఆ ప్రభుత్వాలను, ఆ కుటుంబాలను పరామర్శించాలి. నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా, లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు, ఆ పాపం తలుగుతుంది. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా. 2వది, పెట్టిన పెట్టుబడి పోయింది, వస్తుందనుకున్న పంట పోయింది, వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను. వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇవ్వాలి. నష్టం జరిగింది, ఎట్లా జరిగింది?
పంటలు ఎండిన మాట వాస్తవం, నష్టం జరిగిన మాట వాస్తవం, ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు అవుతున్న మాట వాస్తవం. 15-16 లక్షల ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది. ఇది బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ. కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళని ఇవ్వలాదుకోవాలా? దానికోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేదో తప్పించుకుంటాం అనుకుంటే మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు, మీ డ్రామాలు నడవని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. నేను కూడా 4 నెలల దాకా నన్ను ఎవరు తెరవలే. మన సూర్యాపేటలో నేను చెప్పిన 4 మాసాల దాకా నేను తెరవలే. టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికని మాట్లాడలే. వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు, ఎన్ని పిఆర్ స్టంట్లు, వాళ్లకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడ్డగోలు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే. గంభీరంగా ఉన్నాం, పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం, మంచి చెడ్డలు ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఉన్నాం. మేము మాట్లాడలే. మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషగా చెప్తలే. మీకు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు ఇవి, మేము తీసినవి కావు. మేము పోయే వరకే పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. మేము పోయిన గ్రామాలలో ఎన్ రూట్లో పెట్టుకొని ఉన్నారు. ఇగో ఈ విధంగా ఎండిపోయినాయి పంటలు, ఇంత భయంకరంగా ఎండిపోయినాయి ఇవన్నీ. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీలలోకి చేరికలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. గుంటూరుకు చెందిన తాడిశెట్టి మురళీమోహన్ లోకేష్ సమక్షంలో కుటుంబ సభ్యులతో సహా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేసిన తాడిశెట్టి వెంకట్రావు సోదరుడే తాడిశెట్టి మురళి. మురళి గతంలో డిప్యూటీ మేయర్గా వ్యవహరించారు. ఇటీవలే తాడిశెట్టి బ్రదర్స్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. లోకేష్ సమక్షంలో తాడిశెట్టి మురళీమోహన్, ఆయన అనసూయలు పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వచ్చారు. వారందరికీ టీడీపీ కండువాలు కప్పిన లోకేష్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైసీపీని ఏపీ ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి ఇప్పుడే వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రజలు తమ వైపే ఉన్నారని, తమ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను తప్పక అమలు చేస్తామని అన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ పోరాడిన తర్వాతనే ఈ ప్రభుత్వం మిమ్మల్ని కదిలింది. కానీ ఆ రోజు కూడా నవ్వుతా శక్తి ఇస్తాం జరిగింది. అందుకే మీరు పాదయాత్ర ఆమెక్ష ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ద్వారా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది తరతరాలుగా మన బీసీ సోదరులకు ఉన్న కోరిక. ఎవరిని అసభ్యంగా మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా ఏకంగా మనమే వాళ్ళపై కేసులు పెట్టే రోజులు 2.5 నెలలు వస్తాయని మా బీసీ సోదరులకి ఈ సభాముఖం ఆలోచిస్తున్నా. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు మనం గౌరవం కోసం బతుకుతున్నాం. మనం చూసాం ఈ ప్రభుత్వం సలహాదారులని వీళ్ళని వాళ్ళని పదవిచ్చారని చంకలు గుర్తుకుంటున్నారు. కానీ తిరుమలకి ముఖ్యమంత్రి అంటే ఆయన పక్కన కూర్చునేది ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఒక ఉప ముఖ్యమంత్రికి ఉన్న దళిత నాయకుడు, అదే విధంగా మంత్రులకు ఉన్న బీసీ నాయకులందరూ వెనకాల నుంచిన పరిస్థితి ప్రజలందరూ ఒక్కసారి దయచేసి గమనించాలా. ఈ ప్రభుత్వానికి బీసీలు అంటే చిన్న చూపు. అందుకే ఎక్కడ గౌరవం లేదు. ఇప్పుడున్న కుర్రోళ్ళు అడుగుతున్నా, ఊళ్ళో ఒక్క లోన వచ్చిందా? ప్రభుత్వం ఆనాడు ఆదరణ పథకం ద్వారా మీరు 10% డబ్బులు కట్టారు. కనీసం 10 కోట్లు ఇస్తాం కాదు కదా, కట్టిన 10% డబ్బులు తిరిగి మీకు వెనక్కి ఇవ్వలేదు. అందుకే బీసీ సోదరులు చెప్తున్నా, ఆదరణ పథకం ద్వారా ప్రతి సంవత్సరం మెరుగైన 10 కోట్లు కొనిస్తాం. బీఆర్ఎస్ ఖాళీ అవుతోందనే భయంతో ప్రజల దృష్టిని మరలించేందుకే కేసీఆర్ బయటకు వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. 3 నెలల క్రితం వచ్చిన ప్రభుత్వం కరువుకు ఎలా కారణమవుతోందో చెప్పాలని ఆయన నిలదీశారు. నాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే నీటి కష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. తెలంగాణ సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం శ్రేణులు అభిమానులు అందరూ కూడా కదం తొక్కుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమాన్ని తుప్పుగోడాలో రేపుతా ఉంది. ఇది ఈ దేశానికి దశా దిశానిర్దేశం చేసేంత స్థాయిలో భారీ బహిరంగ సభ జరగబోతుంది. కాంగ్రెస్ అంటేనే ప్రజలు, ప్రజలంటేనే కాంగ్రెస్. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల సంక్షేమాన్ని నిలబెట్టే దిశలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో రేపు ఉండబోతోంది. ఈ దేశ ఆర్థిక వనరుల్ని,
సహజ వనరులన్నింటినీ కూడా ప్రజలకే చెందాలి, దేశానికే చెందాలి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఉంటాయని రేపు సభలో తెలుసు. కరువు తీసుకుని వచ్చిందే కేసీఆర్. వానాకాలంలో పడ్డ నీటిని జాగ్రత్తగా వడిసి పట్టుకొని ప్రాజెక్టులో నిలబెట్టుకొని ఆ నీటిని ప్రణాళికాబద్ధంగా వాడుకొని ఉంటే ఈరోజు కరువు వచ్చేది కాదు, ఇబ్బంది ఉండేది కాదు. మేము వచ్చింది వానాకాలం అయిపోయిన తర్వాత చలికాలంలో వచ్చాం అధికారంలో. మేము వచ్చిన తర్వాత వర్షాలు అంటే వానాకాలం రాలేదు, లేకపోతే పడ్డ నీళ్ళని వృధా చేయలేదు. వృధా చేసింది నువ్వు. పడ్డ నీళ్ళని ప్రజలకు అందించకుండా ఉండే విధంగా అత్యంత పాలన లేకుండా గాలికి వదిలేసినటువంటి మీ విధానం వల్లనే ఈరోజు రాష్ట్రంలో కరువు నీటి ఎద్దటి ఏర్పడింది. ఇది ప్రజలందరికీ తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం లేకపోతే ప్రజల్లో మనసుని మార్గాన్ని మళ్ళించడం కోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వారు ఎన్ని చేసినా చేయగలిగేది ఏమి లేదు. ఎందుకంటే మేము వచ్చింది డిసెంబర్లో. డిసెంబర్ కంటే ముందు ఋతుపవనాలు వస్తున్నాయి జూన్ జూలై మాసాలు. అప్పుడు ఉన్నది అధికారంలో వాళ్ళే. వాళ్ళు ఉన్న సమయంలో కృష్ణానదిలో నీళ్లు సరిగా మానిటర్ చేసినా, గోదావరి నీళ్ళని సరిగా మానిటర్ చేసినా ఈ పరిస్థితి ఉండేది కాదు. 100 రోజుల్లో మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి కరెంటు కష్టాలు లేకుండా ఈరోజు రాష్ట్రానికి కరెంటు ఇవ్వగలుగుతాం. టీడీపీ జనసేన బీజేపీ జెండాలు వేరైనా ఎజెండా ఒకటేనని టీడీపీ అధినేత చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వరి అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అందించాలంటే ఎన్డీఏ కూటమికి ఓటేయాలని పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో శుక్రవారం ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. ప్రతిదీ వాళ్ళ ఆపేసి ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారని చెప్తున్నారు. అది వీళ్ళు చేసే ప్రచారం వీళ్ళు చేస్తున్నారు. అందుకే మీరందరూ చాలా జాగ్రత్తగా ఓటేయాలి. మనందరం ముందుకెళ్దాం, మనం వెనక్కి తిరిగేది లేదు. మన సైకిల్ తొక్కుంటా ముందుకెళ్ళి ఎదురొచ్చేవాడిని తొక్కుని వెళ్ళి వెనక తిరగకుండా మన ముందుకెళ్ళి మన తెలుగుదేశం జెండా పైకి పుచ్చుకుని ముందుకెళ్దాం. ప్రజల ప్రభుత్వం వస్తుంది, అది నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. ఇప్పుడు మీకు తెలుసు, కొన్ని వర్గాల్లో కొన్ని డిస్టిక్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అనేది ఉంది. మీరు తప్పకుండా అది కూడా గుర్తుంచుకుని వాళ్ళకు కూడా ఓటేయాలి. జెండాలు 3 అవ్వచ్చు, 3 రకాలు అవ్వచ్చు, కానీ ఎజెండా అంతా ఒకటే. మంది ఏమని ప్రజల ప్రభుత్వం రావాలి, అది మనం కోరుకోవాలి. అదే నేను మీ అందరి దగ్గర నుంచి కోరుకునేది కూడా. ఇప్పుడు మీరందరూ, మీ అందరికీ తెలుసు మనందరం కురుక్షేత్రం యుద్ధం ఎదుర్కోబోతున్నాం ఇంకొక 40 రోజులు. అవునా కాదా చెప్పండి. దానికి ఆయుధం ఏంటి? మీ ఓటు. అది మర్చిపోబాకని ఇంట్లో కూర్చుని ఎవరో వస్తారు తీసుకెళ్తారు అదంతా లేదు. మీరే ముందుకు రావాలి. ఇంకా మీతో పాటు 10 మందిని 100 మందిని వేసుకుని ముందుకెళ్ళి ఓటు వేయించాలి. అదే నేను కోరుకుంటున్నాను. ఎస్పెషలీ యువకులు, మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి. ఉద్యోగాలు లేదు, ఏమీ లేవు, వచ్చే వాళ్ళకి కూడా అన్ని ఆపేస్తున్నారు. అందుకే మీరు ముందుకెళ్ళి అందరిని తీసుకెళ్ళి మీరు ఓటేయాలి. రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, మే 13న జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుందని ఏపీ బీజేపీ అధ్యకురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పును ఆకాంక్షిస్తున్నారు. ఆ మార్పు మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాము. ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనించారు.
గమనిస్తూ ఈ కూటమి ఏదైతే నిలబడిందో ఎన్డీఏ కూటమి, అటు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించిన, అటు దేశాభివృద్ధిని ఆకాంక్షించిన ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ కూడా ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా ఎండోమెంట్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారు వారందరినీ కూడా ఎలక్షన్ విధిలోకి వాడుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పుడు మనందరికీ తెలిసి ఉత్తరాయణం వచ్చింది, ఉత్తరాయణ సందర్భంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి, మరి వీరందరినీ తీసుకెళ్లి ఎలక్షన్ డ్యూటీలో పెట్టినట్లయితే కనుక భక్తులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని దృష్టిలో తీసుకుని ఎవరైతే ఎండోమెంట్ సిబ్బంది ఉన్నారో వారిని ఎలక్షన్ విధులకి వాడకుండా ఊళ్ళో భక్తులు ఎవరైతే వస్తారో వారికి అన్ని సదుపాయాలు సమకూర్చడానికి వారి సేవలు ఊళ్ళలో వినియోగించుకోవాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 5 రోజుల పాటు శ్రీ స్వామివారి ఆధ్యానోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఈ రోజు స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో భక్తులకు అష్టోత్తర పూజలు జరిపారు అర్చక స్వాములు. ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా కేరళ వాయుద్యాలు భక్తులను అలరించాయి. కోనసీమ తిరుమలగా పేరుంటున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీలో పెన్షన్ల దుమారం, పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీసుకుందన్న చంద్రబాబు పెన్షన్లపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం. కడప జిల్లాలో బస్సు యాత్రను ప్రారంభించిన షర్మిల వేక హత్య కేసు నిందితుడికి జగన్ టికెట్ ఇచ్చారని మండిపాటు. హంతకులను కాపాడేందుకు జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని విమర్శ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన. కరీంనగర్ రూరల్ జిల్లా ముగ్ధంపూర్లో వర్షాభావంతో ఎండిన పంటలను పరిశీలించి పంట నష్టంపై ఆరా. తాడూరి శ్రీనివాసరావుతో పాటు బీజేపీలో చేరిన పలువురు బీఆర్ఎస్ ఉప్పల్ నాయకులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.